వచ్చేసారా నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోటు పడిచారే మాకు తెలుసులే బావునారమ్మా ఓవర్ ప్రేమలు ఎందుకులే ఆంటీ యాంటీ ఏంటే ఆంటీ అనాలి అప్పుడు ఆంటీవే ఇప్పుడు ఆంటీ కదా అయ్యో జస్ట్ పెట్టేలో హూ ఇస్ దిస్ ఇదేనమ్మా మన కొప్పుల్లో నిప్పులు పెట్టింది ఓహో चाला चाला वाकल कावालंटे चूपिस्तानु कोनी सैंपल गा चूसुकोंडी ई मोटट कोंडा मा फ्रेंडली गानु सैंपल नंबर 1 इदी डक वाक वाचायो नीक रावा वस्ते गीसेस्तावा एंटी बावा అలా చూస్తున్నా నేను ఎప్పుడు చూసాను దొంగ నన్ను చూస్తున్నావు నేను ఎక్కడ చూసాను నువ్వు ఎక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే నన్ను అక్కడే చూసావులే ఆ చూపే చూపు ఎంత ముత్తుస్తున్నావో నిన్ను పండు ఏంటిది బావ బావ నేను కూడా ముత్తు పెట్టుకుంటాను ముద్దులు పెట్టారుగా ఇంకా వదిలేయండి కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా కప్పని పావు వదులుతుందా పిచ్చి వెదవ తల నిండా చుండ్రే తలకి స్నానం చేస్తేనే గాని ఈ చుండ్ర వదలదు పద ఆంటీ చుండ్ర వదిలినా మే మాత్రం బావు నదలం అవును మే చుండ్ర కన్నా చాలా స్ట్రాంగ్ క్యాట్ వాక్ అంట క్యాట్ వాక్ ఆ క్యాట్ వాకులు నేను ఎన్ని చూడలేదు ఎన్ని సార్లు నడవలేదు నీ క్యాట్ వాక్ కూడా వచ్చామా అదేమన్నా బ్రహ్మవిద్యట్రా పిచ్చి వెదవ చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి ఎలా ఎలాగా ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది ఇప్పుడు డక్ వాక్ కావాలి డక్ వాక్ బయట ప్రమేళ నడిచిందే ఆ డక్ వాక్ అర్థమైందా రానానా ఓరి దేవుడోయ్ ప్రమేళ నువ్వెంత పని చేసావే ఏ డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డ్ అప్ ఇచ్చావే ఆ బిల్డ్ అప్ కావాలి ఏ బిల్డ్ అప్ అండి సక్ 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 అని పోజులు ఇచ్చావే ఆ పోజులు కావాలి నువ్వు నా లోంచి అన్నం పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా
కాఫీ ఇచ్చావు తాగుతున్నానా? లేదయ్యా. టిఫిన్ పెడతానావు తింటున్నానా? లేదయ్యా. కేక్ పెట్టావు తింటున్నానా? లేదయ్యా. టీ ఇస్తున్నావు తాగుతున్నానా? లేదయ్యా. అమ్మగారు ఎక్కడే? లోపల ఉన్నారయ్యా. తలుపు తీదా? తెలీదయ్యా. మీరు పోండి అమ్మా. అట్టగేనయ్యా. మీరు పోండి. మీరు చాలా మంచోళ్ళు. నా పిల్లమే నన్ను ఎండబెడుతుంది. ఇక నేను ఎండిపోదలుచుకోలా. విజయ 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 ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళపిస్తున్నావు? కాఫీ అడితేలేదు, టీ అడితేలేదు, పర్మిషన్ తో పంపిస్తున్నావు ఏంటి? నీకేం కావాలి? పొద్దున్నే పాచి మొహన టీ కావాలి, పర్మిషన్ తో పంపిస్తున్నాను. అన్నం కావాలి, పంపిస్తున్నాను. కాఫీ కావాలి, పంపిస్తున్నాను. నైట్ 9 గంటలకి అన్నం తింటావు, పర్మిషన్ తో పంపిస్తున్నాను. నీకేం కావాలి? నీకు నాకు సంసారం చేయాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? నాకు పడుకోవాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? చెప్పవే. అట చూస్తున్నావేంటి? అమ్మో కొట్టేస్తావా? పంపిస్తావా? ఏయ్ నువ్వు అమరకెళ్ళి తింటున్నావు. నేను తింటట్లేదు. నువ్వు బూతులు తింటున్నావు. తింటట్లేదు. నీ మనసులో బూతులు ఉన్నాయి. నీ మనసులో అమరకెళ్ళి ఉన్నాయే ఉన్నాయే. చెయ్యి ఇవే ఇవే. దేవుడి మీద పెట్టా, నా మీద పెట్టా, చెప్పు. నువ్వు కనుక నిజం చెప్తే నా తప్పు నేను దిద్దుకుంటా. నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పు అయితే చెప్పు. దొంగ చచ్చినోడా, యదో మోహమోడా, నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది. నన్ను గొడ్రాలిం చేసావు. నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నావురా. పొట్టలు పెట్టుకున్నావు. నిన్ను చంపేయాలనుంది, నరకేయాలనుంది, నిన్ను పోకలు పెట్టాలనుందిరా. నే తప్పు చేశా. కాళ్ళు పట్టుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. తప్పు చేశా, తప్పు చేశాను. ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా, చెప్పావు కదా. నాకు అని చెప్తా. బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ. నిజంగా నేను తప్పు చేయలేదు విజయ. నన్ను చెప్పమంటావా? రా చెప్తా. నా తప్పు కాదమ్మా విజయ తల్లి, నా తప్పు కాదు. కూర్చో. మరి చిన్న కథ చెప్తా విను. నా తప్పు అనుకో, ఈ తుపాకీతో కాల్చిపారాయి. మరి నేను అంతకుముందు రైతును కదా, రోజు పొలం వెళ్తాను కదా. పొలంలో ఇత్తనం వేసా, మొక్క పెరిగింది, కంకి అయింది, దానికి గింజలు వచ్చినాయి, వాటర్ పోసా, గెమాక్సిన్ వేసా, కలుపు తీపిచ్చా. ఎందుకు? మొక్క పెరగాలని. పెరిగింది, పంటకు వచ్చింది, గింజలు పెట్టలేంటి అని చెప్పి రోజు వర్షాలు తిప్పా. అవునా? ఒక్క గింజ కూడా పిట్టలు తినకుండా చేశా. పంట అంతా ఇంటికి తెచ్చా. రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా. అవునా? నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు. నీకు కూతురు నప్పు చెప్పా. బట్టలు వేసావు, బంగారం నగలేశావు, కాలేజీకి పంపించావు. బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు, ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు. పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా? రాలేదుగా. ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా? రాలేదుగా. ఎవడో తగులుకున్నాడుగా, చూసావుగా. పంట మీద పెట్టలు వాళ్తేనే తోలటానికి మనం వరిసాలు తిప్పుతామే. అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టలు వాళ్తాయి. దున్నపోతులాగే ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు. ఆ సంగతి నీకు తెలియదే? నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చాను, అలా అమ్మ ఇంటికి వచ్చిందా? రాకపోవడానికి కారణం ఎవరే? నీకు అప్ప చెప్తే నీదే కదే తప్పు. నీదే తప్పు, నీదే కదా తప్పు, నీదే కదా తప్పు. నీకు బుద్ధి చెప్తాను ఇప్పుడు. ఏమన్నావు? జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలు లేచిపోయిందా? ఈ జిల్లాలో, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు? వాళ్ళ కూతురు లేచిపోవట్లేదు, మన బిడ్డ లేచిపోయింది. నీ వల్ల, నీ వల్ల. నీకు పనిష్మెంట్ ఇస్తా, నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా. ఇంకేంటంటే ఈ రోజు నీకు రోజు అబ్బాబ చేతి ఎంగిలేదురా బాబు, చిప్పించి ముద్దా. నేను ఎంగిలిపోతా. నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా. నేను తిన్ను, తినకుండా ఎలాగే చచ్చిపోతా. నువ్వు తిని బాగా లావు కావాలి, డైలీ తినాలి నువ్వు. నేను మాత్రం తిన్నావు, ఇలాగే ఉంటా, ఎడుతా. నాకన్నం లేదు, నీకు అన్నం ఉందంట. నువ్వు తినకపోయావా? నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా. తినవే, నవ్వుతా తిను.